టాపిక్ నేమ్ ఈజ్ యాక్షన్ ట్యాగ్స్. దీన్ని జేఎస్పీ 1.1లో ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇట్ ఈస్ ఎక్స్ఎంఎల్ కంప్లైంట్. 1. యాక్షన్ ట్యాగ్స్ టైప్స్. 1. యూజ్ బీన్స్. 2. సెట్ ప్రాపర్టీ. 3. గెట్ ప్రాపర్టీ. 4. ఫార్వర్డ్. 5. ఇంక్లూడ్. 6. ప్యారమ్. 7. ప్లగ్ఇన్. 8. ప్యారమ్స్. 9. ఫాల్ బ్యాక్. డెఫినేషన్. యూజ్ బీన్, దీనివల్ల జావా బీన్ ఇన్స్టాన్స్ను క్రియేట్ ఆర్ లొకేట్ చేయవచ్చును. వెల్, సింపుల్ క్లాస్ విత్ సెట్ ఆఫ్ రూల్స్. ఎనీ క్లాస్ విత్ మినిమమ్ విత్ ఏ నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. ఈ ఆబ్జెక్ట్ను ఇచ్చిన స్కోప్లో సెట్ చేస్తారు. సింటాక్స్ జేఎస్పీ కొలన్ యూజ్ బీన్ అట్రిబ్యూట్స్ ఎండ్ ఆఫ్ జేఎస్పీ కొలన్ యూజ్ బీన్. హియర్ అట్రిబ్యూట్స్ ఆర్ 1. క్లాస్, 2. ఐడి, 3. స్కోప్, 4. టైప్, 5. బీన్ నేమ్. క్లాస్, ఇన్స్టాన్స్ను క్రియేట్ చేసే క్లాస్ నేమ్ను తీసుకోండి. ఐడి, ఇచ్చిన స్కోప్లో స్టోర్ చేయడానికి కావాల్సిన అట్రిబ్యూట్ నేమ్ ఆర్ ఆబ్జెక్ట్ నేమ్ను ఈ ఐడి ద్వారా పాస్ చేయాలి. స్కోప్ ఈజ్ ఈక్వల్ టు పేజ్ ఆర్ రిక్వెస్ట్ ఆర్ సెషన్ ఆర్ అప్లికేషన్. టైప్ ఈజ్ ఈక్వల్ టు ఇది క్లాస్ వేరియబుల్లో డిక్లేర్ చేసిన క్లాస్కి ఇది సూపర్ టైప్. ఈ సూపర్ టైప్ క్లాస్ యొక్క నేమ్ ఆర్ ఇంటర్ఫేస్ నేమ్ను టైప్ అనే ఫీల్డ్ ద్వారా డిక్లేర్ చేస్తారు. నెక్స్ట్ బీన్ నేమ్, ఇది జావా బీన్ క్లాస్ నేమ్ను తీసుకోండి. ఈ అట్రిబ్యూట్స్ ఈజ్ ఈక్వల్ టు క్లాస్ అట్రిబ్యూట్స్. జావా బీన్ ఏపీఏ యూజ్ చేసి బీన్ ఆబ్జెక్ట్ను క్రియేట్ చేస్తాం. దీని ద్వారా ఆబ్జెక్ట్ సీరియలైజ్ చేసినా కూడా దాన్ని లొకేట్ చేయవచ్చు. నోట్, యూజ్ బీన్ ట్యాగ్స్లో క్లాస్ నేమ్ ఆర్ బీన్ నేమ్లో ఏదో ఒకటి తీసుకుంటారు, నాట్ బోత్. టు అవాయిడ్, ఈ రెండును అవాయిడ్ చేస్తే టైప్ ఫీల్ మ్యాండేటరీ. నెక్స్ట్ ట్యాగ్ ఈజ్ సెట్ ప్రాపర్టీ. జావా బీన్ యొక్క సెట్ ట్రిప్లెక్స్ మెథడ్స్ ఈ ట్యాగ్స్ ద్వారా ఇన్వోక్ చేస్తాం. సింటాక్స్ జేఎస్పీ కొలన్ సెట్ ప్రాపర్టీ అట్రిబ్యూట్స్. అట్రిబ్యూట్స్ ఆర్ 1. నేమ్, 2. ప్రాపర్టీ, 3. వాల్యూ. నేమ్ ఈజ్ ఈక్వల్ టు రిఫరెన్స్ వేరియబుల్ నేమ్. ఈ రిఫరెన్స్ వేరియబుల్ నేమ్ మీద సెట్ ట్రిప్లెక్స్ మెథడ్స్ను కాల్ చేస్తాం. ప్రాపర్టీ ఈజ్ ఈక్వల్ టు ప్రాపర్టీ నేమ్ను తీసుకున్నాం. సెట్ ట్రిప్లెక్స్ మెథడ్స్లో ట్రిప్లెక్స్ వాల్యూ ఆర్ ప్రాపర్టీని ఈ ట్యాగ్స్ ద్వారా తీసుకున్నాం. నెక్స్ట్ సెట్ యూనేమ్ మెథడ్లో యూనేమ్ను ప్రాపర్టీకి అసైన్ చేస్తాం. నెక్స్ట్ ప్రాపర్టీ ఈజ్ ఈక్వల్ స్టార్ అయితే అన్ని సెట్ ట్రిప్లెక్స్ మెథడ్స్ను కాల్ చేయవచ్చు. వాల్యూ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ వాల్యూ, సెట్ ట్రిప్లెక్స్ మెథడ్స్లో ప్లేస్ చేసే వాల్యూను ఈ ట్యాగ్స్ ద్వారా పాస్ చేస్తారు. నెక్స్ట్ ప్రాపర్టీ ఈజ్ ఈక్వల్ స్టార్ అయితే ఈ వాల్యూ ట్యాగ్ను యూజ్ చేయము. నెక్స్ట్ ఈజ్ పారామీటర్ నేమ్ను తీసుకోండు. ప్రాపర్టీస్ కొంచెం స్టార్ అయితే ఈ అట్రిబ్యూట్ తీసుకున్నారు. నెక్స్ట్ సెట్ ప్రాపర్టీ ట్యాగ్ కామా వాల్యూ ఆర్ ప్యారమ్ అట్రిబ్యూట్స్ను తీసుకున్నాం. ఈ రెండు వాల్యూస్ను ఎంటర్ చేయకపోతే ప్రాపర్టీ నేమ్ను ప్యారమ్ నేమ్గా తీసుకున్నాం. ప్రాపర్టీస్ కొంచెం స్టార్ అయితే అన్ని సెట్ మెథడ్స్ ఇన్వోక్ చేస్తారు. ఈ మెథడ్స్కు ప్యారమ్ వాల్యూస్ను పాస్ చేస్తారు.